మెగా పోస్టర్ రామ్ చరణ్ తేజ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ట్రిపులర్ అనే ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆయన తన తండ్రి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో ఒక కీలక పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడు. నిజానికి ముందు నుంచి ఈ రెండు సినిమాలకు డేట్స్ విషయంలో క్లాష్ అవ్వచ్చు అంటూ చాలా విశ్లేషణలు వినిపించాయి. కానీ ఈయన రాజమౌళి దగ్గర పర్మిషన్ తీసుకుని ఈ సినిమాలో నటిస్తుండడంతో దాదాపు ఎక్కడా డేట్స్ క్లాష్ కాలేదు. ఇక ప్రస్తుతానికి రాజమౌళి దర్శకత్వంలో ట్రిపులర్ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. మరోపక్క కొరటాల శివ కూడా ఎక్కడా తగ్గకుండా ఆచార్య సినిమా షూటింగ్ చేసేస్తున్నాడు. ఈ క్రమంలో ఆచార్య సినిమా కోసం రామ్ చరణ్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆచార్య సినిమా సెట్ ను నిన్న రామ్ చరణ్ తేజ్ సందర్శించాడు. ఈ సందర్భంగా తాను జనవరి 11వ తేదీ నుంచి 2 వారాల పాటు పూర్తిగా ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంటానని దర్శకుడికి క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే చిరంజీవితో ఆయన చేయాల్సిన కొన్ని కాంబినేషన్ సీన్స్ మాత్రం ఫిబ్రవరిలో చేసే అవకాశం కనిపిస్తోంది. ఆ కాంబినేషన్ సీన్స్ చేసేస్తే ఇక ఆచార్యలో రామ్ చరణ్ కు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లే. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించే హీరోయిన్ విషయం మీద పూజా హెగ్డే రష్మిక మందన మధ్య పోటీ నడుస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు హీరోయిన్ గా ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఆచార్య షూటింగ్ మొత్తం మార్చి నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. మే నెలలో దీన్ని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపుగా 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేసేందుకు మ్యాగ్నీ ఎంటర్టైన్మెంట్స్ అలాగే కొణిదెల ప్రొడక్షన్స్ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం.